దాదాపుగా పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీఎంట్రీ ఇస్తూ చేసిన ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ అప్పట్లో ఎలాంటి ప్రపంచనాన్ని సృష్టించిందో లేదు బాహుబలి తర్వాత మన టాలీవుడ్ లో వంద కోట్ల రూపాయల షేర్ ని కొలగొట్టిన మొట్టమొదటి సినిమా ఇదే ఈ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోణితల ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మించాడు ఈ సినిమా తర్వాత అదే ప్రొడక్షన్ నుండి విడుదలైన సైరా నరసింహారెడ్డి చిత్రం కూడా భారీ విజయాన్ని అందుకుంది కానీ ఇటీవల కొన్ని ప్రొడక్షన్స్ అలాగే మ్యాట్ని ఎంటర్టైన్మెంట్స్ జాయింట్ గా కలిసి నిర్మించిన ఆచార్య సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది ఒక్క సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఈ ప్రొడక్షన్ నుండి విడుదలైన మిగిలిన రెండు సినిమాలకి మంచి లాభాలే వచ్చాయి అలా కొడుకు రామ్ చరణ్ బ్యానర్ లో మూడు సినిమాలు చేసిన చిరంజీవి త్వరలోనే కూతురు సుస్మిత కొన్నిదల స్థాపించిన గోల్డెన్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక్క సినిమా చేయడానికి అంగీకరించాడట మెగాస్టార్ చిరంజీవి గారి కూతురు సుస్మిత ఇటీవల నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే ఈమె ఇప్పటి వరకు పలు వెబ్ సిరీస్ లు నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించింది అంతేకాదు చిరంజీవి రీఎంట్రీ తర్వాత చేసిన మూడు సినిమాలకి కాస్ట్యూమ్స్ రూపకల్పన కూడా ఈమె చేసింది ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ శంకర్ అలాగే వాల్తేరు వీరయ్య వంటి సినిమాలలో నటిస్తున్న సంగతి తెలుసు ఇక ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాత కూతురు ప్రొడక్షన్ లో నటించబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఇక ఈ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా ఖరారైతే కాలేదు అయితే గత కొంతకాలం నుండి యంగ్ డైరెక్టర్ వెంకయ్య కుడుముల దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వస్తున్న సంగతి కూడా తెలిసిందే ఈ సినిమా సుస్మిత కొన్నిదల సొంత బ్యానర్ లో తెరకెక్కే అవకాశం కూడా ఉంది చూడాలి మరి ఏం జరగబోతుందో